రెండు వేల ఇరవై ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక చివరి భాగం కష్టాలకు వీడ్కోలు ఏనండి రేపటి నుంచి కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం కొత్త ఏడాది కొత్త ఆశలను తీసుకువస్తోంది గత అనుభవాల నుంచే నేర్చుకునే పాఠాలకు ఆత్మవిశ్వాసం ఆచరణతోడైతే పరిష్కారాలు వాటంతటవే లభిస్తాయి గడిచిన ఏడాదిగా దేశంలోనూ రాష్ట్రంలోనూ వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాల్ని జరిగిన ఘటనల్ని తీసుకున్న విధాన నిర్ణయాల్ని ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే ఇంకా పలు అంశాలను గత పన్నెండు రోజులుగా రెండువేల ఇరవై ఒక అవలోకనం ధారావాహికలో సమీక్షించుకున్నాం నిపుణుల విశ్లేషణలు విన్నాం ప్రజాజీవనంపై ప్రభావం చూపే మరికొన్ని కీలక అంశాలను ఈనాటి మన అంతిమ భాగంలో పరిశీలిద్దాం వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ అమ్మకాలు కొనుగోళ్ల కోసం వెయ్యి ఈనామ్ మార్కెట్లను ఏర్పాటు చేసే లక్ష్యాన్ని సాధించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ఈ ఏడాది మేలో ప్రకటించింది రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్య సాధనలో ఈ పరిణామం కీలకమైంది ఈనాం మార్కెట్లు పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో వేయికి చేరింది ఈ ఏడాది కొత్తగా ముప్పై ఎనిమిది ఈనాంలను అనుసంధానించారు ఈ కొత్త ఈనాం మండీలలో పది మండీలు తెలంగాణలో ప్రారంభం కావడం విశేషం భవిష్యత్తులో కీలక విధాన నిర్ణయాలకు దోహదపడే అంశాల్లో జనాభా అంచనాలు ఒకటి జనాభాపై జాతీయ కమిషన్ అలాంటి అంచనాల్ని ఈ ఏడాది అందించింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ గ్రూప్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన తన నివేదికలు రెండు వేల ముప్పై ఆరు నాటికి నిష్పత్తి మెరుగుపడుతుందని రెండు వేసింది ముప్పై ఆరు నాటికి దేశ జనాభా నూట యాబై కోట్లు దాటుతుందని జనాభాపై జాతీయ కమిషన్ టెక్నికల్ గ్రూప్ పేర్కొంది జనాభా వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గుతుందని అయితే లింగ నిష్పత్తి మెరుగుపడుతుందని శిశు మరణాలు ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో తగ్గుతాయని కేరళలో అత్యల్పంగా తొమ్మిదిగా ఉండవచ్చునని అంచనా వేస్తోంది మొత్తం ఉత్పత్తి రేటు ప్రస్తుతం ఉన్న నుంచి తగ్గుతుందని అంచనా కేంద్ర అటవీ శాఖ చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సులభంగా రవాణా చేసే వీలు కల్పిస్తూ నేషనల్ ట్రాన్సిట్ పాస్ ఆన్లైన్ సిస్టమ్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ముందుగా మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈ ఏడాది జులైలో నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ను ప్రయోగాత్మకంగా తెలంగాణ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభించారు కలప వెదురు లాంటి చాలా రకాల అటవీ ఉత్పత్తుల రవాణాకు అనుమతుల విషయమే ఈ పాస్ల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వీటి రవాణా రాష్ట్రాల మధ్య కూడా దీనితో సులభం అవుతుంది నేషనల్ ట్రాన్జిట్ పాస్ సిస్టమ్ అబ్ శు మే మధ్యప్రదేశ్ తెలంగాణ మే రేగా లేకే ప్రయోగ ఆశా హ దీపావళి తక్ సభీ రాజో పాస్ సిస్టిం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన భాగం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పంపు హౌస్ ప్రాజెక్టు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో పదిహేను టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ ను ఒక్కొక్క పంపు ఇరవై ఏడు మెగావాట్ల సామర్థ్యంతో ఆరు పంపులతో నిర్మించారు ఇది సిద్దిపేట సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలలో రెండున్నర లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఈ కొండపోచమ్మ సాగర్ ఇనాగరేషన్ సందర్భం తెలంగాణ రాష్ట చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టం ఏ లక్ష్యాన్ని ఏ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్టం కోసం పోరాడిందో ఆ కళ సంపూర్ణంగా సాదృశ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈ తీసుకున్న కీలక నిర్ణయాల్లో తొలి మహిళా కమిషన్ ఏర్పాటు కూడా ఒకటి చివరి నెలలో కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి మహిళా కమిషన్ ఏర్పాటైంది మరో ఆరుగురు షహీనా అఫ్రోజ్ కుమర ఈశ్వరిబాయ్ కొమ్ము ఉమాదేవి యాదవ్ గడ్డల పద్మ సుధాం లక్ష్మి కటారి రేవతిరావు కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటైన తొలి మహిళా కమిషన్ ఇదే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో త్రిపుర వెంకటరత్నం అధ్యక్షతన ఏర్పడ్డ మహిళా సంఘమే రెండు పేల పద్దెనిమిది వరకు కొనసాగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మను నియమించగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సొంత మహిళా కమిషన్ను ఏర్పాటు చేసుకుంది ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం హైదరాబాద్ లో ఈ ఏడాది ప్రారంభమైంది శ్రీరామచంద్ర మిషన్ ఏర్పడి డెబ్బై ఐదేళ్లని సందర్భంగా జనవరిలో కన్హా శాంతివనం వద్ద ఈ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు హైదరాబాద్ శివారుల్లో శాంతివనం వద్ద ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసేందుకు అనువైన సదుపాయాలతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది విద్యా సంస్థలు పరిశోధనా సంస్థలు పరిశ్రమ కలిసి పనిచేస్తే నూతన వైజ్ఞానిక సాంకేతిక ఆవిష్కారాల ఫలాలు ప్రజలకు వేగంగా చేరుతాయనడానికి మరో ఉదాహరణ కోవిడ్ సమయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సిఎస్ఐఆర్ సిసిఎంబి విన్స్ బయోప్రాడక్ట్స్ సంస్థలు కోవిడ్ యాంటీబాడీ థెరపీ విషయమై సంయుక్తంగా కృషి చేసింది కరోనా రోగుల తక్షణ అత్యవసర చికిత్స కోసం యాంటీబాడీ ఇమ్యూనోథెరపీని అభివృద్ది చేయడం కోసం విన్స్ బయోప్రోడక్ట్స్ సంస్థతో కలిసి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సిఎస్ఐఆర్ సిసిఎంబీ ఈ ఏడాది మేలో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇందుకోసం విశ్వవిద్యాలయం బయోనెస్ట్ సెంటర్ ను ఉపయోగించుకునేందుకు విన్స్ బయోప్రోడక్ట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు పోస్ట్ డాక్టర్ విద్యార్థులు వేగంగా కరోనా పరీక్షల నిర్వహణకు పరిశోధనలకు దోహదపడ్డారు కోవిడ్ సామర్థ్యాన్ని పెంచుకునే దానికోసం మన సిసిఎంబి తో పాటు మరో నాలుగు సంస్థల్ని గుర్తించినాయి బయోటెక్నాలజీ విభాగం కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు సంస్థల్లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం కూడా ఒకటిగా ఉండటం మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఈ ఏడాది జరిగిన ఆసక్తికర కీలక పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఆవిష్కరించిన మొట్టమొదటి ఆటోమేటెడ్ కోవిడ్ నైన్టీన్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ కూడా ఒకటి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లను ఐఐటి హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ ఎరోబయాసిస్ ఇన్నోవేషన్స్ అభివృద్ధి చేసింది ఇంకా అరుదైన న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కి సంబంధించి చికిత్సను అందించడంలో కీలక పాత్ర పోషించే అణువు ఏఐఎం ఫోర్ ను ఐఐటి హైదరాబాద్ కనిపెట్టింది ఈ ఏటి ఆఖరి రోజుకు చేరుకున్నాం ఈ ఏడాది మనకు వీడ్కోలు చెప్పి తరలి వెళ్లిపోయిన పలు రంగాల ప్రముఖుల సేవల్ని గుర్తు చేసుకుందాం వీరిలో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయన నరసింహారెడ్డి ఆయన సతీమణి టిఆర్ఎస్ శాసనసభ్యులు రామలింగారెడ్డి నోముల నర్సింహయ్య ఎనిమిది సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు నంది ఎల్లయ్య వామపక్ష నేత సున్నం రాజయ్య కూడా ఉన్నారు పలువురు ప్రముఖ సాహితీకారులు కవులు కళాకారులు మనకు వీడ్కోలు చెప్పి కీర్తిశేషులయ్యారు వారి లోటు తెలుగువారికి తీర్చలేనిది అయినా వారు సామాజిక సాహిత్య కళారంగాల్లో అందించిన సేవలు మనతో ఉండి మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి తెలుగు నేలపైన అరుణ గీతాలకు ప్రత్యేక ఛాయాన్ని లిఖించి పీడిత తాడిత అణగారిన వర్గాల బాధలకు దుఃఖాలకు తాను గొంతుకై నిలిచిన వంగపండు ప్రసాదరావు ఈ ఏడాది ఆగస్టులో కీర్తిశేషులయ్యారు ప్రజల భాషను యాసను జానపదుల నుడికారాలను రాగాలను పట్టుకుని సాహిత్యంతో మెళవించి జజ్జనక జనారే జనకు జన జనారే అని పాటను కథం కించి కళను ప్రజల పక్షాన నిలబెట్టారు నాటకం సినిమా టీవీ పత్రికలు మిమిక్రీ ఇలా పలు రంగాల్లో నటుడుగా దర్శకుడుగా రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు తన ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులో ఈ ఏడాది జూలైలో స్వర్గస్థులయ్యారు సినీ సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరంగా జీవితం గడిపిన రావికొండలరావు ఆరు వందలకు పైగా సినిమాల్లో విలక్షణ నటునిగా అలరించారు ప్రముఖ పాత్రికేయుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తురి వెంకటేశ్వరరావు ఎనభై ఆరు ఏళ్ల వయసులో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు ఐదు దశాబ్దాలకు పైగా సేవలందించి తెలుగు జర్నలిజం పైన తనదైన ముద్ద వేసిన పుత్తూరు వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలో పనిచేశారు ఎందరో పాత్రికేయులకు గురుతుల్లిలు ప్రముఖ సాహితీవేత్త జీడిగుంట రామచంద్రమూర్తి తమ ఎనభైయవ ఏట ఈ నవంబర్లో కన్నుమూశారు ఆకాశవాణి శ్రోతలకు కార్మికుల కార్యక్రమం బాలయ్యగా సుపరిచితులైన రామచంద్రమూర్తి దాదాపు మూడు దశాబ్దాల పాటు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాల్లో పనిచేశారు రేడియోతో పాటు పత్రికలు టీవీ రంగస్థలం సినిమాలకు కూడా అనేక రచనలు చేశారు ఆయన రచించిన గోదానం అశ్రుఘోష ముద్దు మొదలైన కథలు స్టేజ్ నాటకాలుగా బహుళ ప్రజాదరణ పొందాయి పలు రచనలకు నంది అవార్డులు అందుకున్న రామచంద్రమూర్తి కళారత్న సహా ప్రభుత్వం నుంచి వివిధ సాహితీ సాంస్కృతిక సంస్థల నుంచి అనేక పురస్కారాలు పొందారు నాకి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు అంటూ వినిపించిన స్వరం రేడియో శ్రోతలకు బాగా పరిచితం పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మూడు దశాబ్దాల పాటు ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఏడిద గోపాలరావు ఎనబై మూడేళ్ల వయసులో ఈ నవంబర్ లో కన్నుమూశారు పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం రంగస్థలంతో పాటు సినిమాల్లో కూడా నటించిన గోపాలరావుకు రంగస్థల గాంధీగా మరో పేరుంది కూడా కృషి చేశారు ఈ ఏడాది మన నుంచి దూరమైన మరొక న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ ఆకాశవాణి దూరదర్శన్ శ్రోతలకు సుపరిచితమైన స్వరం ఉర్దూ హాస్య వ్యంగ్య రచయితగా ఇందరినో ఆకట్టుకున్న ముస్తఫా హుసేన్ తన ఎనభై నాలుగో ఏట ఈ ఏడాది జులైలో హైదరాబాద్ లో మరణించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించిన హుసేన్ ను ఉర్దూ మార్క్ గా పిలుస్తారు సియా సత్తిన పత్రిక నుంచి తన కెరియర్ ను ప్రారంభించిన హుస్సేన్ ముష్బా హుస్సేన్ జైసా దేఖా జైసా పాయా ముస్తబా హుస్సేన్ ఆయనో కే బీచ్ లాంటి పుస్తకాలు జపాన్ చలో జపాన్ లాంటి ఇతర పుస్తకాలు వెలువరించారు ఉద్యమాల ఉపాధ్యాయుడు బహుజన సాహితీవేత్త సామాజిక కార్యకర్త ఉప్పు సాంబశివరావు ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు ఊసాగా చిరపరిచితులు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన అస్తిత్వవాద ఉద్యమాలకు పెద్ద దిక్కుగా దళిత బహుజనులపై వివక్షకు అణచివేతకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పనిచేశారు మార్క్సిస్ట్ సిద్ధాంత విశ్లేషకులుగా మూడు రూపాయల డాక్టర్గా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఏపీ విఠల్ ఈ ఏడాది జనవరిలో మరణించారు దేవి ప్రియగా తెలుగు వారికి చిరపరిచితులైన ప్రముఖ కవి షేక్ ఖాజా హుస్సేన్ ఈ ఏడాది దివంగతులయ్యారు గాలి రంగు కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న దేవి ప్రియ అనంతం పేరుతో శ్రీశ్రీ జీవిత చరిత్ర రచించారు ఇక మరో విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో మనకు దూరమయ్యారు పోలీస్ శాఖలో పనిచేస్తూ సినిమా రంగానికి వచ్చిన జయప్రకాశ్ రెడ్డి తన విలక్షణ నటనతో నంది అవార్డు కూడా గెలుచుకున్నారు ఇంకా ప్రముఖ కవి అంకిత కేశవులు కథా రచయిత కె సదాశివరావు వామపక్ష ఉద్యమ గాయకుడు నిస్సార్ సాహితీవేత్త ఉపాధ్యాయ కుమ్మారెడ్డి కేశవరెడ్డి విశాలంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ ప్రముఖ కవి ఏలేశ్వర నాగభూషణాచార్య అభ్యుదయ కవి నూనెల శ్రీనివాసరావు రచయిత సాహితీవేత్త డాక్టర్ రాపా కైకాంబరాచార్యులు బహుభాషా నిపుణులు మహాలక్ష్మి సాహితీవేత్త బి హనుమారెడ్డి శ్రీకృష్ణ సత్యగా రంగస్థలంపై పేరు తెచ్చుకున్న జమున రాయలు ఇంకా ఈ ఏడు మనకు దూరమైన వారిలో ఉన్నారు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ను ఎదుర్కోవటంలో పెనుసవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలదొక్కుని మహమ్మారిని అదుపులో ఉంచటంలో రాష్ట్రం సఫలమైందనే చెప్పాలి బ్రిటన్ నుంచి దిగుమతి అయిన మరో కోవిడ్ వేరియంట్ జాడలు ఇప్పుడిప్పుడే పొడుసూపటంతో నియంత్రణ చర్యలను చేపట్టింది త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న సమాచారం కోవిడ్ కడగండ్ల నుంచి ఇక విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని అందరికీ పంచింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి దశలో ఎనభై లక్షల మందికి వ్యాక్సిన్ అందించే దిశగా కసరత్తు చేస్తోంది మరోవైపు హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఉచిత తాగునీటి సరఫరాకు శ్రీకారం చూడుతోంది జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు గ్రేటర్ పరిధిలో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది గృహ అవసరాలకు నెలకు ఇరవై వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేయనుంది ఈ ఉచిత సరఫరా అన్ని నివాసాలకు నివాస సముదాయాలకు వర్తిస్తుంది జంట నగరాల్లో దాదాపు పది లక్షల తాగునీటి సరఫరా కనెక్షన్ ఉండగా ఈ కొత్త ప్రకటన వల్ల జలమండలిపై పైన కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని అంచనా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని సవాళ్ళ నుంచి అవకాశాలను వెతుక్కునే అసాధారణ పోరాట స్ఫూర్తిని ఈ ఏడాది మనం తెలంగాణ సమాజంగా యావత్ భారత ప్రజానీకంగా ప్రదర్శించాం మిన్ను విరిగి మీద పడిలేచే కడలి తరంగం మనకి ఆదర్శం అని ప్రపంచానికి చాటి చెప్పాం కొత్త ఏడాదిలో మళ్ళీ తాజా వార్తలు విశ్లేషణలు కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి రాహుల్ గౌలీకర్ న్యూస్ ఎడిటర్ సురేష్ ధర్మపురి న్యూస్ రీడర్లు ఎండ్రపాటి మాధవీలత గద్దె దుర్గారావు తురగా ఉషారమణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ భిక్షా కెథావత్తో కలిసి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఒక అవలోకనం ధారావాహిక ఇంతతో సమాప్తం సెలో నమస్కారం మీరింతవరకు విన్నారు రెండు వేల ఇరవై ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక కార్యక్రమాల ధారావాహికలు చివరి భాగం కష్టాలకు వీడ్కోలు రచనా నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ